వెరీ గుడ్ ఈవినింగ్. వీఆర్ బ్యాక్ విత్ ద గెస్ట్ ఆఫ్ ది వీక్ టుడే. నాకు అనిపిస్తుంటుంది ఒకసారి సాటర్డే నుంచి నేను సాటర్డే ప్రోగ్రామ్ చేస్తున్నాను, సాటర్డే నుంచి ఒక్కరోజు గ్యాప్ తీసుకొని మండే ప్రోగ్రామ్ చేస్తున్నానని. సో నైస్, ఫో ఫాస్ట్గా రోల్ అవుతున్నాయి కదా డేస్. ఈ రోజున ఈ మధ్య ఎంత ఫాస్ట్గా రోల్ అవుతున్నాయి. అసలు నాకు సాటర్డే వచ్చి మళ్ళీ నేను మెట్రోకి సాటర్డేకి వచ్చేస్తున్నాను అంటే అసలు ఐ డోంట్ ఫీల్ సంథింగ్ గ్యాప్ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ డేస్. అండ్ ఇట్స్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. అసలు కొన్ని ప్రాబ్లమ్స్ మనకు తెలుసండి. అసలు ప్రాబ్లమ్స్ అంటేనే మనకి మనం భయపడుతుంటాం కదా. మనం మన సొంత ప్రాబ్లమ్స్కే మనం భయపడుతుంటాం. అది ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తాం. అసలు షేర్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం సాల్వ్ చేయడం మన కర్తవ్యం. అలాగే చేస్తాను. అలా చేయడానికి కూడా ఒక్కొక్కసారి మనకి టైం సరిపోద్ది, ఒక్కొక్కసారి టైం సరిపోదు. అదే నా ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ అంటారా, చాలా వస్తుంటాయి లైఫ్లోనే. ఎన్ని రకాల ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కూడా షేర్ చేసుకోవడం సాల్వ్ చేసుకోవడం కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. కానీ ఇక్కడ మనతో పాటు యాక్చువల్గా మనకి ఇంకొక వ్యూ చెప్తాను. ఎన్న చుట్టాలకు కానీ ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అటెండ్ చేయడం కానీ, లేకపోతే హాస్పిటల్లో ఒక మనిషి ఉన్నప్పుడు వెళ్ళి అటెండ్ చేయడం కానీ, లేదా సొంత మనుషులు హాస్పిటల్లో ఉన్నప్పుడు, మనకి జనరల్గా సొంత మనుషులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఇంట్లో నుంచి ఒక నలుగురు ఐదుగురు బిజీ అయిపోతాం. ఒకరు పొద్దున క్యారేజ్ తీసుకెళ్ళడానికి, లేకపోతే మధ్యాహ్నం రాత్రి పడుకోవడానికి, మళ్ళీ పొద్దున్న అటెండ్ చేయడానికి, మళ్ళీ క్యారేజ్ అట్నీ చెట్టు తీసుకెళ్ళడానికి. ఇవన్నీ చాలా అసాధ్యంగా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్గా అనిపిస్తాయి. కానీ ఒక పర్సన్ ఉన్నారు మనతో పాటు, శ్రీనివాస్ అని, సోషల్ వర్కర్. అండ్ ఈ శ్రీనివాస్కి గొప్పతనం ఏంటంటే ఈజ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్ పర్సన్. వెరీ స్మాల్ బిజినెస్, సారీ టు సే వెరీ స్మాల్ ఆర్ బిగ్, బట్ స్టిల్ టు కోట్ మై సెల్ఫ్ ఫర్ ద శ్రీనివాస్. అండ్ ఈజ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్ పర్సన్. ఎటువంటి సర్వీసెస్ చేస్తారంటే డెస్టిట్యూట్స్ రిహాబిలిటేషన్ చేస్తారు. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే ఆల్మోస్ట్ ఆల్ ట్విన్ సిటీస్ని కవర్ చేస్తూ ప్రతి చౌరస్తాలోని, ప్రతి పోలీస్ స్టేషన్స్లోని నేనున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నాకు ఫోన్ చేయొచ్చు, నా నంబర్ ఇది, నా ఒక ఆలోచన, అంటే నేను ఒక సోషల్ వర్కర్ని అని ఒక పోస్టర్స్ని క్రియేట్ చేసి ప్రతి చౌరస్తాలోని అండ్ ప్రతి పోలీస్ స్టేషన్స్లోని, చౌరస్తాస్లోని అన్ని పోలీస్ స్టేషన్స్లోని నేనున్నాను, ఐఎమ్ ఏ సోషల్ వర్కర్, యూ కెన్ కాల్. మీకు ఎక్కడైనా అనాథ సేవలు కనిపించినా, లేకపోతే పిల్లలు తప్పిపోయి కనిపించినా సరే, ఎక్కడైనా ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు చూసినా సరే నాకు ఫోన్ చేయొచ్చు అని పెద్ద పెద్ద అక్షరాలతో బ్యానర్లు పెట్టి సోషల్ సర్వీస్ చేసిన శ్రీనివాస్ మనతో ఉన్నారు. శ్రీనివాస్, వామ్ వెల్కమ్ టు మెట్రో టీవీ. అండ్ వెరీ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ శ్రీనివాస్, ఆల్ ద టైమ్ నువ్వు ఎంతో టైం తీసుకొని మెట్రో ఛానల్కి వచ్చినందుకు. అండ్ శ్రీనివాస్, వీఆర్ స్టార్టింగ్ విత్ ద ఫోన్, నాట్ విత్ మెంటరీ. సో నైస్. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్, నేను మెట్రోకి మాట్లాడుతున్నాను. టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నా. చెప్పండి సార్. చాలా గుడ్ సోషల్ వర్కర్ సార్. వ్యక్తిని తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసాను. చాలా మంచిగా సార్ ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ. మీరు ఏం చేస్తుంటారు సార్? నేనేం కాదు సార్, బిజినెస్ హాస్పిటల్ అది. ఓకే. నేను ఒక వ్యక్తి ఒక 6 months లో చేయలేదు. చాలా డేంజర్ ఉంది, చాలా అంటే మహిళ ఏది మనం దగ్గర పోలేం సార్. ఓకే. అతను చాలా బాగున్నాడు. వింటున్నా నేను. సోషల్ వర్క్ అనేది ఎక్కువనే కాకుండా ప్రతి ఒక్కరు చేయాలన్న కోరిక. యాక్చువల్గా మీ మైండ్ సెట్ ఎలా వర్క్ చేసింది? అసలు దీనికి రావడానికి ముఖ్య కారణం ఏదన్నా, ఒక ఇన్సిడెంట్ ఏదన్నా ఉందా? లేదన్నయ్య, చిన్నప్పుడు ఒక బిగ్గర్ రోడ్ పైన పడిపోయి ఉన్నది. కారులో వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు, వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. స్కూల్కి వెళ్ళినా, తెల్లారు చూసినా అలాగే ఉంది. మళ్ళీ నైట్లో చూశాను, మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్. ఎక్కడ జరిగింది? గాంధీ హాస్పిటల్. గాంధీ హాస్పిటల్లో. అంటే మీరు గాంధీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం జరిగింది? వాళ్ళని తీసుకెళ్ళడం. ఓకే. వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడము. మీరు ఒకటి చెప్పండి, అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది. అసలు ఏ క్షణంలో మీరు అనుకున్నారు నేను ఇలా సోషల్ వర్క్ చేయాలి, నేను బయట ఒక డెస్టిట్యూట్స్ మీద వర్క్ చేయాలి అని? ప్రతి ఒక్కరు. అది ఏ ఏజ్ నుంచి చేస్తున్నారు చెప్పండి? నేను 12-13 years చేస్తున్నాను. నా ఏజ్ 12-13, ఇప్పుడు నా ఏజ్ 36. ఓకే. 12-13 years నుంచి చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 23 years రన్నింగ్
ఓకే 23 ఇయర్స్ లో మీరు ఏం చేసేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో? సమ్మర్ హాలిడేస్ వస్తే ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ. డిగ్రీ చదువుకున్నారు. డిగ్రీ ఎక్కడ చదివారు మీరు? మహబూబ్ కాలేజ్. ఓకే, ఫాదర్ మదర్ ఏం చేస్తారు? వాళ్ళు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉంటారు. మీ మదర్ ఫాదర్? మదర్ ఫాదర్. ఎక్కడ మీ లోకల్? బోయగూడ. బోయగూడలో? యాక్చువల్లీ మేము ప్రాపర్ వరంగల్ జనగం. ఓకే, నేను ఐ వాంట్ టు డూ సమ్ సోషల్ వర్క్, ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ ఇన్ మై లైఫ్, నేను నా లైఫ్ ని ఇలా చేసుకోవాలి అని, అంటే ఆ విధంగా జరగడానికి ఏదైనా ఒక సంఘటన ఏదన్నా ఉందా జీవితంలో? రోడ్ల పైన ఎంతమంది పడిపోతుంటారు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒక అతను కారులో దిగుతాడు, అతనికి బీర్ తాగుతారా, బిర్యానీ తింటారు, అతను ఆడతారు. అదే ఒక బిగ్గార్ వస్తే అతను 1 రూపీ కూడా వెళ్ళిపోని వెళ్ళగొడతారు. అతనికి అతనికి 1 రూపీ ఇవ్వరు, అతన్ని ఉల్టా ఇంకా తిట్టేస్తారు. ఉన్నవాళ్ళపై ఉన్నవాళ్ళకే పెడతారు, లేని వాళ్ళకి ఎవరు పెట్టారు సార్? మన స్టేషన్లో సార్ ఒక హోటల్లో ఒక అతను, పాపం అతనికి ఆకలి అవుతుంది, అన్నం తిన్నాడు, అతని దగ్గర డబ్బులు లేవు, అతని దగ్గర మర్చిపోయాను అన్నాడు. ఆ హోటల్ అతను కొట్టేశాడు అతన్ని ఒక 50 రూపీస్ కోసం. నేను మాట్లాడ 100 రూపీస్ తీసుకోమని చెప్పాను అతను. హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు లంక. పద్మజ అండి. పద్మజ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? వైగూడ నుంచి అండి. వైగూడ పద్మజ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ కోసం చెప్దామని ఫోన్ చేసి. ఏం చేస్తున్నారు పద్మజ గారు? హలో శ్రీనివాస్, నేను వైగూడ ఎక్కడ వైఫ్ ని. చెప్పండి, బాగున్నారా? చెప్పండి పద్మ గారు, మీరు మీరు శ్రీనివాస్ ఎలా తెలుసు మీకు? మా హస్బెండ్ కి ఒక స్టమక్ పెయిన్ బాగా లేచినండి. అయితే దాని హాస్పిటల్ తీసుకెళ్ళిండే మా హస్బెండ్ మేము. తీసుకుపోయినప్పుడు శ్రీనివాస్ గారు వేరే కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటే మా హస్బెండ్ కూడా స్టమక్ పెయిన్ చేసి అప్పటికప్పుడు డాక్టర్లను తీసుకొచ్చి జరిగింది. మా ఆయన ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు. అటు ఇటు రెండు దిక్కులు చూసుకుంటే చాలా అటు ఇటు అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలన్నా మా హస్బెండ్ కు ట్రీట్మెంట్ కావాలని చాలా కన్నాడండి ఆయన ఆ రోజు కూడా. అందుకనే నాకు సర్వీస్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఓకే పద్మజ గారు, మీకు తోచిన సహాయం సొసైటీకి చేస్తుండాలి. మీరు కూడా ఒక మంచి అంటే సోషల్ వర్క్ చేయడానికి అందులో ఉన్న అందులో ఉన్న తృప్తి ఎందులో లేదు, అది అందరికి తెలిసిన విషయమే. కానీ స్టిల్ మనకున్న టైం ఫ్యాక్టర్స్, మనకున్న బాధ్యతలు, మనకున్న ఇబ్బందులకు మనం కొంచెం దూరంగా ఉంటాం. కానీ స్టిల్ మీలాంటి వాళ్ళు అందరూ కలిసి, ఎందుకంటే మీకు తెలుసు అసలు సోషల్ వర్క్ అంటే యాక్చువల్ గా శ్రీనివాస్ ఎటువంటి సహాయం చేశాడో మీరు తెలుసు కాబట్టి. మా బాబులు కూడా శ్రీనివాస్ ఎంత సహాయం చేస్తారు కాబట్టి వచ్చినాక చెప్తారు. శ్రీనాంక మమ్మీ రిక్షాలో బాడీని పెట్టుకొని తీసుకుపోయి ఏదన్నా బండి మీద నూక్కుంటే ఆయన ఆటో తెప్పించాయి, రిక్షా తెప్పించాయి, పోలీస్ ఏమైనా ఉంటే ఆయననే పిలిపించాయి, అన్ని ఆయన చేసేదాకా అసలు ఊకొనే ఊకోడని మా బాబులు చెప్తూనే ఉంటారు వచ్చినాకు. ఓకే, మీ బాబులు కూడా సహాయం చేయమంటే శ్రీనివాస్ ఒక్కడే కాదు, మనమందరం కలిసి శ్రీనివాస్ కి సహాయం చేస్తేనే ఇంకా బాగా సొసైటీని తయారు చేయగలం. చాలా థ్యాంక్ యూ పద్మజ గారు, మీ ఫోన్ కాల్ శ్రీనివాస్ కి ఒక మంచి స్ఫూర్తిని కలిగించాలి. ఇంకా బాగా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు ఫర్ కాలింగ్ అస్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. యా, నేను ఒక సంఘటన గురించి అడుగుతున్నాను. యాక్చువల్ గా ఎటువంటి స్టేజ్ లో మీరు ఈ సోషల్ సర్వీస్ చేయడానికి? చిన్నప్పటి నుంచి నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. మనీ మీద ఇంట్రెస్ట్ లేదు. నా దగ్గర 100 రూపీస్ ఉన్న బిగ్గర్స్ కే వాళ్ళ కటింగ్ వాళ్ళ షేవింగ్స్, ఎవరైనా డబ్బులు ఇస్తా అంటే డైరెక్ట్ అనాథాశ్రమం పేర్లు చెప్పేస్తాను, అక్కడ ఏమంటాను. లేకుంటే వాళ్ళనే ఫుడ్ మీరు ఎంత ఇవ్వాలనుకుంటే నాకు ఏమొద్దు, డైరెక్ట్ మీరు ఇవ్వాలనుకుంటే మీ. ఇప్పుడు మా గాంధీనగర్ సిఎస్ఆర్ ఉన్నారు మోహన్ కుమార్ సార్, వాళ్ళ అక్కడ చేసినప్పుడు పిఎస్ ముషిరాబాద్ లో ఉన్నారు సార్. అతను మ్యారేజ్ డే కానీ కూతురు ఫంక్షన్ ఏదన్నా సార్ అక్కడ అన్నదానం అటువంటివి చేపిస్తాడు అక్కడ. ఇప్పుడు మన సిఎస్ఆర్ మోహన్ సారే కాకుండా ఇంకా వేరే ఆఫీసర్లు కూడా చెప్తాను, వాళ్ళు కూడా మన ఇప్పుడు మార్కెట్ సిఎస్ఆర్ ఉన్నారు శివమూర్తి సార్, సార్ కూడా చాలా మంచి మన ఇప్పుడు ఏసీపీసార్ అయినా చాలా మంచి వ్యక్తులు వాళ్ళు. సోషల్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్. మా గాంధీనగర్ సిఎస్ఆర్ అయినా ఎస్ఐసార్ అయినా మన గోపాల్పురం హెడ్ కానిస్టేబుల్ ముఖ్యంగా చాలా మంచి శ్రీరాములైనా ఒక సోషల్ వర్కర్గా సీనియర్ పటాపట్ డెడ్ బాడీస్ కానీ ఉన్న ఒక బిగ్గర్ అక్కడ పడిపోయినట్ట శ్రీనివాస్ ఇతను ఎక్కడ ఫస్ట్ నాకు ఏం చేయాలన్నా నాకు చెప్పేశాడు. ఓకే గ్రేట్, మనం ఒకసారి సార్ని కూడా కొంతసేపు అయిన తర్వాత లైవ్ లోకి తీసుకుందాము. శ్రీనివాస్ గారు, యాక్చువల్గా మీకు ఒక టైం ఒక నిమిషం, మీకు చాలా ఫోన్స్ వస్తున్నాయి అండ్ టేక్ దిస్ కాల్. హలో, హలో, నా పేరు సబిత అండి. చెప్పండి మేడం, ఎలా ఉన్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
నేను సినిమాకు ఇంటి పక్కకి ఉంటే నేను సోషల్ వర్క్ చేస్తాను. గ్రేట్ అండి, సినిమా మాట్లాడండి. శ్రీనివాస్ మీకున్న అనుభవం చెప్పండి సోషల్ వర్క్ లో. నేను ఒక తమ్ముడు లాగా భావిస్తానండి. నేను శ్రీనివాస్ సొసైటీ చేస్తాం, మేము అన్ని చేస్తాము, బెగర్స్ కూడా మేము చేస్తాము. ఇప్పుడు అంటున్నది కదా, మనం తీసుకెళ్ళిన బెగ్గర్స్ కి ఆ మురికి బట్టలు తీసేస్తుంది. బస్సులో ఎవరికి ఇష్టం ఉండదు, చిన్న చిన్న వాళ్ళు వీళ్ళు ఉంటారు, ఎవరికి ఇష్టం ఉండదు. ఆ బట్టలు తీసేసి బట్టలు ఇస్తుంది, ప్లస్ ఫుడ్ కూడా పెడుతుంది. మాట్లాడే ముందు మీరు ఒకసారి ఆంటీ చెప్పండి, కాల్ చేసిన థ్యాంక్ యూ ఆంటీ. ఈ ప్రాసెస్ అనేది చాలా డేంజర్ అని, ఒక బిగ్గర్ మనం తీసుకెళ్ళి పబ్లిక్ కాల్ చేస్తారు, ఓకే, వాళ్ళు చేయడం అనేది కూడా ఒక హెల్ప్. వాళ్ళు కూడా ఒక సోషల్ వర్కర్సే. వాళ్ళని ఉన్న ఫలంగా వాళ్ళ దగ్గర ఉన్న మురికి బట్టలు తీసేసి మనం ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న మార్కెట్ పోలీస్ ఎదురుగా బట్టలు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్లో. ఆ బట్టలు ఎవరితోనో తెప్పిస్తాను, తెప్పించి అక్కడ స్నానం చేయించేసి వాళ్ళకు కటింగ్ షేవింగ్ చేయించేసి ఫస్ట్ హాస్పిటల్ మనం ఉంటేనే అక్కడ ట్రీట్మెంట్ నడుస్తుంది. వాళ్ళు మత సిద్ధంతో లేకుండా పడిపోయిన వాళ్ళని వాళ్ళకి ఒక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని టైం ఉంటే హాస్పిటల్, లేకుంటే లేట్ అవుతుంది అంటే మన ఇంటి దగ్గర తీసుకో కమిటీ హాల్ ఉంది, అక్కడ పబ్లిక్కి చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళు వీళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ చాలా చేస్తుంటారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. కావాలని తాగి గొడవలు చేయడము, బబ్లింగ్ లేపట్టడము చేస్తున్న వ్యక్తులను అసలు దానికి సంబంధమే ఉండదు. వాళ్ళని లేపట్టడం, వీళ్ళని లేపట్టడం, ఏంటమ్మా వీళ్ళు మీకు వాసన రాదా, కావాలని కూడా ఒక నలుగురు పెట్టుకుని తాగేసి అంటే మీరు తీసుకెళ్లిన కేసెస్ అంటే తీసుకెళ్లిన కేసెస్ బస్సులో ఉంటారు. అంటే మీకు యాక్చువల్ గా కొన్ని రిహాబిలిటేషన్ సెంటర్స్ అవి ఏర్పాటు, మనం ఎంత మంచి వాళ్ళతో ఉందాం అనుకున్నా ఉండనివ్వరు. మీరు రఫ్లీ ఎన్ని పోలీస్ స్టేషన్స్ కి వర్క్ చేస్తుంటారు? చెప్పలేము, 24 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, మినిమం మాక్సిమం నాతో ఎంత వర్క్ అయితే అందరు ఖచ్చితంగా చేస్తాను. సార్ నమస్కారం, ఏసీపీ గారు ఎలా ఉన్నారు? ఫైన్ అండి, నేను చరణ్ మాట్లాడుతున్నాను మెట్రో టీవీ, అండ్ నాతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారండి సోషల్ వర్కర్. అండ్ ఆయన యాక్చువల్ గా మేము ఇంటర్వ్యూ తీసుకునే ముందు వి టాక్ అబౌట్ ద పీపుల్, మీరు ఎవరితో వర్క్ చేస్తుంటారు, హూమ్ యూ లైక్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ, అండ్ వాట్ టైప్ ఆఫ్ ది సొసైటీ హెల్ప్ మీకు దొరుకుతుంది, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ ఎలా ఉంది మీకు అని అడిగినప్పుడు ఫస్ట్ పేరు మీదే చెప్పారు ఆయన. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ కాలింగ్ యూ సార్ బ్యాక్. అండ్ మీతో శ్రీనివాస్ కి మీతో ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సార్. శ్రీనివాస్ కొని శ్రీనివాస్ వెరీ గుడ్ సోషల్ వర్కర్ అండి. ఈయన అనాథను తన సొంతం వాళ్ళగా భావిస్తుంటాడు, వాళ్ళని అర్థం చేర్చుకుంటుంటాడు. సెకండ్ థింగ్ ఎవరికైనా ఏమైనా ప్రమాదాలు అయితే ఉంటావచ్చిన పోలీస్ కన్నా ముందు, నాకు తెలిసి పోలీస్ కన్నా ముందు అక్కడ చేరుకుంటాడు, వాళ్ళకు సపోర్ట్ చేస్తాడు, ఆసుపత్రికి తరలిస్తుంటాడు. సమాజ సేవ చేస్తేనే వెరీ గుడ్ సోషల్ వర్క్ ఇండియా సొసైటీ. నాకు తెలిసినంతా ఆయన ఒక హెల్త్ డెస్క్ కూడా ప్రారంభించారండి లాస్ట్ 20 ఇయర్స్ నుంచి. వాళ్ళందరికీ సేవ చేస్తుంటారు, తనను కాకుండా ఇతరులు కూడా తన మనిషి లాగా చూసుకుంటూ వాళ్ళకి ఏ బాధ వచ్చినా, ఎస్పెషల్లీ దగ్గర ఉన్న ఒక బెస్ట్ క్యారెక్టర్ అంటే HIV అంటే కుష్టి వ్యాధి వ్యాధి కోసం కూడా దగ్గర తీసుకుంటారు. వెరీ గ్రేట్ క్యారెక్టర్ ఇంకా శ్రీనివాస్. అవునండి, అనాథలకు వృద్ధులకు HIV కుష్టి వ్యాధి పాల్పన్ను కూడా చేపట్టి వారికి సపోర్ట్ చేస్తుంటారు. సరే, వింటున్నారా? వింటున్నాను సార్, చెప్పండి సార్. రెండోది పోలీస్ కానీ ఎవరైనా ఎవరైనా చనిపోయి డెడ్ బాడీస్ కూడా డీకంపోజిషన్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా ప్రజలు ఈ రోజుల్లో ఎవరన్నా డెడ్ బాడీ అంటేనే దూరంగా పోతారు, డీకంపోజిషన్ ఉన్న కూడా వాళ్ళని ఈ మార్కెట్ సంబంధించడం కానీ వాళ్ళ సొంత వాళ్ళకు ఐడెంటిఫై చేయడంలో కూడా పోలీసులు చాలా పోలీస్ ఉద్యోగం కూడా ఒక రకంగా అక్కడ చేస్తున్నాను. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే నేను చూస్తున్నాను లాస్ట్ ఇక్కడ హైదరాబాద్ సిటీ పనిచేసినప్పుడు ఐదు సేవల గురించి లాస్ట్ ఇయర్ చిత్రపల్లికి సీజన్ లో కూడా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అతను మాట ముందే ఉంటాడు. ఆ తర్వాత అనాథర కూడా ఉదయంతో ఆయన టిఫిన్ పెట్టడము ఆయన శ్రీనివాస్ ఒక చిన్న దినచర్య అండి. అదే రకంగా ఈ 3 మంత్స్ కి ఒకసారి కూడా ఆయన రక్తదానం చేస్తుంటారు. సపోజ్ ఇప్పుడు ఒక ఏదైనా బ్లడ్ అవసరం ఉందంటే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ ప్రాణాల దాటం కూడా శ్రీనివాస్ ముందుంటారండి. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ కాల్ చేసిన. చాలా సార్ మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అక్షరం నాకు కావాలి సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్, మీరు చాలా సేవ చేస్తున్నారు సొసైటీకి, అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చేస్తున్నారు, ఎస్పెషల్లీ అనాథలకు ఈ రోగి దాస్తులకు చాలా బాగా చేస్తున్నారు. మీలాంటి గుర్తింపు నా ఉద్దేశంలో మీకు గవర్నమెంట్ ద్వారా కూడా ఏదైనా
సార్ గుర్తింపు కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ సార్. మీరు రేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లి సార్, మీరు సొసైటీకి ఇచ్చే ఒక చిన్న మెసేజ్ ఏదన్నా ఉందా సార్? మెసేజ్ అది పోలీస్ ఆఫీసర్ గారు సిగ్గుదని ఏంటంటే, శ్రీనివాసు లాంటి వాళ్ళు సొసైటీలో ఉంటే చాలా అనాథలకు చాలా వాళ్ళకు ఒక రక్షణ ఉంటుంది, అనాథలకు వాళ్ళని ఇంకా ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనము మానవులు పుట్టాం కాబట్టి మానవ సేవ చేయటం అనేది ఒక ధర్మం, దానికి ఎగ్జాంపుల్ వర్క్ శ్రీనివాస్ చేస్తున్నాండి. అందరం కూడా ఆ స్వభావం ఉంది, ఆ మానవతా దృక్పథం ఉంటే మన సొసైటీలో చాలా ప్రతి ఒక్కరు పైకి వచ్చి చాలా మంచి సేవ చేసే అవకాశం ఉంటుందని నేను తెలవరికి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. Thank you very much, sir. We thankful to you, sir. And behalf of the Metro TV, Commissioner, Assistant Commissioner of Police Chikkadapalli, Mantha Matladaru. Thank you very much, sir. Thank you, sir. Thank you. Sir, thank you, sir. Thank you. ACP Chikkadapalli garto unna anubandham. And it's so nice. Oka police officer. Ante ani oka vision cheppar ikkada Srinivas mee gurinchi srotalaku cheppali. మాకన్నా ముందు అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే, ఏదన్నా అనాథ కనిపిస్తే మాకన్నా ముందు శ్రీనివాస్ చేసుకుంటారని ఒక ముఖ్య విషయం. సార్ టైం విలువైన టైంని మనకి ఒక 5 మినిట్స్ ఇచ్చారు, చాలా గర్వకారంగా ఉంది నాకు ఫస్ట్. చాలా సంతోషం శ్రీనివాస్, చాలా సంతోషంగా. వి హావ్ ఎ స్పెషల్ గెస్ట్, అనదర్ గెస్ట్ హియర్ విచ్ రియల్లీ వర్క్స్ విత్ శ్రీనివాస్ గారు చాలా. అండ్ పేరు శ్రీరాములు గారు, హెడ్ కానిస్టేబుల్ గోపాల్పురం పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్. అండ్ వెల్కమ్ సార్ శ్రీరాములు గారు. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, నువ్వు యాక్చువల్గా మీకు ఇవన్నీ రొటీన్ అయి ఉంటాయి. యాక్చువల్గా అన్నోన్ బాడీస్, యాక్సిడెంట్ కేసెస్, తర్వాత ఆత్మహత్యలు, ఒక పోలీస్ వాళ్ళుగా అటెండ్ అవ్వడం అనేది ఒక డ్యూటీ, ఒక వృత్తి రిచా అటెండ్ చేస్తుంటారు. శ్రీనివాస్ అటెండ్ చేయడం యాక్చువల్గా అంటే మీతో పనిచేయడం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కువగా అన్నోన్ లైక్ ఎంసీస్ లైక్ మెడికల్ కేసెస్ కానీ ఏదన్నా ఉంటే ఎక్కువగా పోలీస్తోనే లింక్ అయి ఉండాల్సి వస్తుంది. అండ్ పోలీస్గా మీరు ఎటువంటి సేవ, ఎటువంటి హెల్ప్ టువర్డ్స్ శ్రీనివాస్ చేస్తున్నారు, శ్రీనివాస్ గురించి మీరు చెప్పండి, మీ తరఫున వినాలని ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు అంటే ఈ సోషల్ వర్కర్గా, శ్రీనివాస్ గారు అంటే కాకుండా సోషల్ వర్కర్స్ ఏంటంటే ఎక్కువగా ఏరియాలో అందరికీ తెలిసే సార్. శ్రీనివాస్ అంటే ఎవరో శ్రీనివాస్ అంటారు, సోషల్ వర్కర్ శ్రీనివాస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సికింద్రాబాద్ ఏరియా కానీ ఇక్కడ మొత్తం హైదరాబాద్ సిటీకి సంబంధించి చాలా సోషల్ వర్క్ ఆయన ముందుంటారు. అందులో మెయిన్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా సన్నిహితంగా, పోలీస్ దగ్గరలో ఉంటానే, ఎందుకంటే ఎక్కువ ఏ అఫెన్సెస్ అయినా ఏ బాడీకి సంబంధించి కానీ ఏ యాక్సిడెంట్ సంబంధించి కానీ ఎవరైనా ఆపదలు ఉన్నా కానీ ఇది ఫస్ట్గా మనం కంట్రోల్ రూమ్ నుంచి కానీ పోలీస్ స్టేషన్ నుంచి కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది పోలీస్కి వస్తుంది. కాబట్టి అట్లాంటప్పుడు నేను కూడా ఒక గొప్పగా ఫీల్ అవ్వాలంటే నేను కూడా నా యొక్క ఈ సేవ చేయాలి, మనం ఎందుకు చేయలేము? శ్రీనివాస్ గారు చేసిన సేవల్లో మనం కనీసం 5% 10% అన్న ఎందుకు చేయకూడదు? నేను జాబ్ చేసుకుంటా, శాలరీ తీసుకుంటా, కనీసం నాకు అయినంత వరకు నేను ఎందుకు సేవ చేయలేను? సేవ చేస్తే పోయేది ఏముంది? డబ్బులు సంపాదిస్తాం, వస్తాయి పోతాయి, అది వేరే విషయం. అది ఏం లేకుండా చిన్న ఒక బిజినెస్ తోటే శ్రీనివాస్ గారు ఇంత సమాజంలో సేవ చేసుకుంటా ముందుకెళ్తా, అందరితోటి కలిసి ఎంతోమందిని పోగు చేసుకుంటా వచ్చి వాళ్ళకి టిఫిన్ తెప్పించి చేసి వాళ్ళు సేవలు చేసుకుంటా ముందుకెళ్తున్నారు. నేను ఒకటే కోరుతున్నాను సార్, మీ మెట్రో ఛానల్ తరఫున ఒకటే నా రిక్వెస్ట్ అందరికీ, ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, ఈవెన్ మా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పబ్లిక్ సంబంధించి కూడా ప్రతి ఒక్క మనిషి కూడా అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ శ్రీనివాస్ గారి ద్వారాగా కనీసం ఒక్క వంతులైనా కానీ మనము ముందుకెళ్ళి ఒక మనిషి ఆపదలో ఉన్న మనిషిని ఎట్లా కాపాడాలి, ఏదో యాక్సిడెంట్ చూస్తే మనం ఉన్నారు కదా వెళ్ళిపోతున్నారని కాకుండా మనం నిలబడి ఏం సేవ చేయగలుగుతాము, మనం నిలబడి హాస్పిటల్కి ఎట్లా అతను తరలించాలి, తరలించినప్పుడు కనీసం ఒకసారి ఆయనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కానీ నేను చాలాసార్లు శ్రీనివాస్ గారు కూడా నాకు తెలిసిన తర్వాత డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది, కొన్ని అన్నోన్గా ఏమైనా అయిపోయినా కానీ ఫస్ట్ శ్రీనివాస్ కాలేరకు సంబంధించి వాళ్ళు ఏమైనా రెడీమేడ్ షర్ట్లు ఉడుతున్నారు పాత, ఎప్పుడు కాలేరకు సంబంధించి టాలెంట్ మార్క్స్ ఏమైనా ఉంటే చూడండి, ఓకే, వాళ్ళ జేబులో ఏమైనా పేపర్స్ ఉంటే చూడండి, లేకుంటే పాకెట్స్లో ఇంకేమైనా పేపర్స్ ఉంటే చూడండి, ఫోన్ నెంబర్స్ ఉంటే చూడండి,
ఏమన్నా కానీ వాళ్ళ చేతుల మీద కానీ మన పేర్లు కానీ పచ్చబొట్టలతో కానీ మన సమ అదే ఆయన కూడా చేస్తాం. మాకు పోలీసుగా చేసే పనులు ఒకటి ఆయనకి నేను డైరెక్షన్ ఇస్తూ ఉంటాను, నాకుతోటి నేను కూడా ఆయన్ని ఫాలో అవుతా, ఇంకా మా ఫ్రెండ్స్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క పని ఏదైనా కానీ ముందుకు చేయాలనుకుంటా వెళ్ళి హాస్పిటల్ సంబంధించి కూడా హాస్పిటల్లో కూడా సార్ ఆయన వెళ్ళేదన్న పేషెంట్కి సంబంధించి కూడా ఒక కొద్దిగా లేట్ అవుతున్నా చేస్తున్న సొంతంగా ఆయన వెళ్ళి ఇంజక్షన్ తీసుకురావడం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అన్నీ ఒకేసారి వాళ్ళకి నుంచి కొంచెం అందటం కష్టం కాబట్టి ఇంజక్షన్ తీసుకురావడం, వాళ్ళు ఎమ్మటి ఉంటాం, ఎటువంటి దెబ్బ తగిలినా ఎటువంటి రోగం ఉన్నా ఏది ఉన్నా కానీ ఈయన చీ లేకుండా చీదర అవుతుంది, ఈయన అంటుకుంటే ఏమన్నా వస్తుంది అనేది అసలు అతను భయమే లేకుండా నేను ఈ పని చేయాలి, ఆయన బతికించాలి. సరే ఆయనకు దేవుడు మనం రాసిన రాతగా ఏం చేయలేం సార్, అది ఒక సేవా దృక్పథంతో ఆయన ముందుకెళ్ళి ఈ విధంగా ముందుకెళ్ళి చేస్తున్నాడు. ఆయన ఎమ్మటి కొంతమంది తీసుకున్నాడు అంటే అతన్ని నేను చూసే నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా నా ఎమ్మటి కానీ మా ఫ్రెండ్స్ కానీ మా డిపార్ట్మెంట్లో కానీ శ్రీనివాస్ గారు కానీ ఇంకా మేము కూడా ఇప్పుడు ఆయన ఏదైతే ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాడో అనాథ సంబంధించి ఓల్డ్ ఏజ్ హోమ్కి సంబంధించి ఏదైనా కానీ 100% మా తరఫున మా ఫ్రెండ్స్ తరఫున మా బస్సీవాసులు కానీ సిగరాజ్ కానీ మా బోయిన్ పని ఎక్కడైనా కానీ ఆయన చేసే పని లోపల ఆయన వేరే విధంగా డొనేషన్ అనుకోవద్దు. ఆయన కార్యక్రమాల్లో కూడా మేము కూడా ఆయనకి హెల్ప్ చేసి 100% ఆయన ఎమ్మంట ఉంటూ సేవలో పాల్పంచుకుంటామని చెప్పని 100% ఈ మెట్రో ఛానల్ ద్వారా చెబుతూ అందరినీ కూడా కొంతవరకు ఆయనంతవరకు సమాజంలో ఆయనగా ఆయనతోటి కొంచెం ముందుకెళ్ళి కొంచెం పేదవాళ్ళకి ధనికుల కంటే అందరూ చేస్తూ ఉంటారే రెండు కామన్ పది అడుగుల్లో రెండు అడుగులు ఒక్కడికైనా వేయాలి వేస్తాము అని అనుకుంటే కనీసం ఆయన వేయకపోయినా కానీ వేరే వాళ్ళతో వేయించగలిగింది. శ్రీరామ్ గారు ఒక చిన్న విషయం ఇక్కడ నోట్ చేయాలి, టేక్ దిస్ కాల్. హలో సార్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నన్ను గారు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నైస్ అండి, మీకు శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారితో మాట్లాడండి. లడ్డు థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. లడ్డు లడ్డు మీరు కూడా సోషల్ వర్క్ చేయాలని నాకు కూడా కోరిక. మీ అందరినీ యూత్ ఊరికి అడుగుతుంటాను. మీకు శ్రీనివాస్ కి తోడుగా ఉండి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు గారు. శ్రీరాములు గారు సార్, అండ్ మీరు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో యాక్చువల్గా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకి ఎంతవరకు ఆదరణ ఉందండి? యాక్చువల్గా దే హ్యావ్ ఏ గుడ్ లైక్ రెస్పాన్స్. మాకే చాలా కేసులు అయిపోయినాయి, మళ్ళీ మీరు కొత్త కేసులు తీసుకొస్తారు, నేను నథింగ్ లైక్ దట్ అట్లా భావించి దేనికి కొంచెం ఒక్కసారి భయం వేస్తుందండి శ్రీరాములు గారు. ఒకసారి ఏమనిపిస్తుంది అంటే ఏదన్నా ఒక నార్మల్ పర్సన్, ఓకే శ్రీనివాస్ ఈస్ నౌ ఈస్ మింగ్లింగ్ విత్ సో మెనీ పీపుల్ లైక్ యూ అండ్ ఆల్ ద పీపుల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో కౌంట్స్ హియర్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏదన్నా నార్మల్ పర్సన్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇది తీసుకుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నీ పేరు చెప్పు, నీ ఫోన్ నెంబర్ చెప్పు అంట. అంటే ఒక రకమైన భయంతో కూడా ఈ మధ్య కొంచెం అని అనిపిస్తుంది. అలాంటి కారణాలు అలాంటివి అవసరం లేదు అని ఏదైనా చెప్పుకునే సందర్భం ఉందా మనకి? ఇంతకు ముందంటే సార్ ఏదైనా అయితే ఫస్ట్ ఏంటంటే సినిమా ఫేస్కి వెళ్ళినప్పుడు ఎవరు చూశారు, ఎట్లా జరిగింది, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ పర్టికులర్స్ ఏంటి, రేపొద్దున కేసుకు సంబంధించిన వివరాల్లో అవి రాసుకుని చెప్పుకుని చేస్తేనే కొంచెం ఆ కేసు మీద కొంచెం బలమైనటువంటి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ తర్వాత ఏదైనా కోర్టులో కానీ తప్పు చేసిన మంచి కదా జరగాలంటే ఫస్ట్ సీనియర్ ఆఫీసర్స్ కరెక్ట్ కరెక్ట్గా ఉంటుంది ఇది సార్. అది అయితే ఇప్పుడు అంతా సీసీ కెమెరాస్ అయిపోయింది అంతా, అది కంపల్సరీ విట్నెస్ తీసుకుంటాం అనేది మాకు ఒక పార్ట్, అది తప్పదు. కాబట్టి సేవకు సంబంధించింది అనేది మాత్రం అసలు మనిషికి ఈ ఒక థింకింగ్ ఒక అవగాహన మైండ్లో రావాలి అనేది ఒకటి చాలా గ్రేట్ సార్. అది ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారన్నా నేను, మనం ఎప్పటి వరకు ఉంటామో ఎప్పటి వరకు వెళ్తామో అంటే ప్రతి మనిషికి ఇక పుట్టుక తోటి సావు అనేది కూడా 100% ఎప్పుడు ఉంటుంది. ఉన్నంత వరకు మనం ఏ విధంగా సేవ చేయాలి, మనతోటి అయినంత వరకు ఇంకో మనిషితోటి సహాయం తీసుకుని ఇంకో మనిషితోటి సహాయం చేసుకుని ఒక సామాన్య వ్యక్తిగా, నేను చెప్పేది ఒకటి సార్ ఒక గ్రేట్గా ఒక సామాన్య వ్యక్తిగా తీసుకుందాం. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్, ఎవరు మాట్లాడుతున్నారు?
నేను సికింద్రాబాద్ నుంచి మహేష్ మాట్లాడుతున్నాను సార్. మహేష్ గారు చెప్పండి సార్. నేను శ్రీనివాసన్ మాట్లాడవచ్చా? మాట్లాడొచ్చు. మీకు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి సార్. నేను సికింద్రాబాద్ సాయిబాబా టెంపుల్ అన్నా. నమస్తే నమస్తే. కాల్ చేసిన థ్యాంక్ యూ అన్నా. బాగున్నానా? బాగున్నా. నేను టీవీ ఛానల్ చూస్తున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సాయిబాబా టెంపుల్ సికింద్రాబాద్ ముండమ్ మార్కెట్. సో నైస్ అండి. మీ దగ్గర కూడా అన్నదానాల కార్యక్రమాలు అవి బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు. అండ్ వి ప్రే ఫర్ ద శ్రీనివాస్ అండ్ హెల్దీ అండ్ వెల్దీ లైఫ్. And mother Janika, thank you very much, Andy. Thank you very much. Okay, thank you. And Srinivas, muginche mundu, and just tell me Srinivas, oka patient ni manamu road mi nunchi oka choti kante oka anadasam ki teeskellinappudu mukhyanga ante manam teeskovalsina jagratlu enti alage mukhyanga Gandhi hospital ki teeskellinappudu kuda ante rehabilitation centers ki meeru mukhyanga deeni meeda ekku shatam work chestuntaru koncham detail ga cheppandi. వాళ్ళు మనకి దొరికిన వాళ్ళు చనిపోయే స్థితిలో ఉంటారు. వాళ్ళకి మనం తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి పడేయడం కాదు, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి స్టార్ట్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్ ఎక్స్రే. మీకు ఎలాగ రెస్పాండ్ చేస్తారు గాంధీ హాస్పిటల్? ఓకే, మనం వెళ్ళినామంటే రెస్పాండ్ బాగుంటుంది. మనం లేకుంటేనే బాగుండదు. ఓకే, మనం వెళ్ళినామంటే అక్కడ డాక్టర్స్ నర్సులు ఆయలు ఒక్కోసారి చూసి మనమే అలసిపోతుంటాం కదా. ఆయన చేస్తున్న పనిని చూసి అంటే దాన్ని పాలు పంచుకోవడం కాదు, అంటే అలసట వచ్చేసినట్టు. అరే ఇంతగానో ఎలా చేయగలడు? ఎక్కడ చూసినా పోస్టర్లు, ఎక్కడ చూసినా శ్రీనివాస్ ఫొటోస్. అంటే నేను యాక్చువల్గా ప్రాక్టికల్గా నేను చాలాసార్లు ఫోన్ చేశాను శ్రీనివాస్కి. నేను ఈ ప్రోగ్రామ్ గురించి శ్రీనివాస్ని అడగడానికి కూడా 11:30 ఫోన్ చేశాను. 11:00 కూడా టక్కుమని రెస్పాండ్ అయ్యి అన్న ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి రెండే క్వశ్చన్స్. అలాగే నేను అనాథ సేవల దగ్గర కానీ అనాథ డిస్ట్రిబ్యూట్స్ రోడ్డు మీద పడున్నప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా ఒక్క 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ లోపల రీచ్ అయ్యాడు మన ఏసీపీ గారు చెప్పినట్టుగా. అదేవిధంగా శ్రీనివాస్ యాక్చువల్గా మీరు అంటే నాన్ భవం కూడా చెప్తున్నాను మీతో పాటు. అండ్ శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్పండి, మీరు గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఎలాగ మీరు వాళ్ళకి సర్వీస్ చేస్తుంటారు? అంటే తీసుకెళ్లడం వరకైనా తర్వాత ఇంకేమైనా సర్వీస్ చేస్తారు? తీసుకెళ్లిన తర్వాత టోటల్ సర్వీస్ ఉంటాయి. హెచ్ఐవి టెస్టింగ్ ఉంటుంది. అది వాళ్ళకి హెచ్ఐవి ఉందా అంటే వాళ్ళకి కొన్ని టీబీ అంటే మీరు తీసుకొచ్చి టెస్టింగ్ అది చేయిస్తారు? ఓకే, రోడ్లో మీద ఎన్నో రోగాలు ఉంటాయి వాళ్ళకి. హెచ్ఐవి టెస్ట్ చేస్తారు తర్వాత ఇంకా నెక్స్ట్ అన్ని చాలా రోగాలు ఉంటాయి. వాళ్ళకి తగ్గ మెడిసిన్స్, వాళ్ళకి ఇంజెక్షన్స్, వాళ్ళకి ఎమర్జెన్సీ నుంచి జనరల్ వార్డ్కు, తర్వాత మన శ్రీరాములు అన్న అన్నట్టుగా మన పిఎస్ నుంచి లెటర్ తీసుకొని అన్న రాష్ట్రం షిఫ్ట్ చేస్తాం. అన్న కూడా వస్తాడు. ఇంకో విషయం ఏంటంటే శ్రీరాములు అన్న ఒక హెడ్ కానిస్టేబుల్ కాకుండా ఎవరైనా చనిపోయినారు వాళ్ళకు దానం చేసే ఖర్చు లేకుండా అన్న కూడా హెల్ప్ చేస్తాడు అమౌంట్ విషయంలో 100%. శ్రీరాములు అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ అండి. అండ్ అంటే ఒక పోలీస్ వృత్తిలో ఉండి ముఖ్యంగా అంటే మీకు సో మెనీ బాధ్యతలు, సో మెనీ కేసెస్ అండ్ ఇన్ని యాక్చువల్గా మీరు మీకు ఒక మాట మీకు అంటే మీ గురించి నేను ఒక చిన్న మాట నా మనసులోకి వచ్చిన మాట చెప్తున్నాను. అండ్ వృత్తిని ఒక సేవా భావంతో చేస్తే మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటారు. అండ్ ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఎంతోమందికి ఒక ఫ్రెండ్ అండి, ఒక నార్మల్గా ఒక బాగా డబ్బు ఉన్న అతను కానీ ఎవరన్నా ఒక మంచి పర్సన్ మనకు ఒక ఫ్రెండ్ ఉంటే వి ఫీల్ వెరీ గ్రేట్. అలాగే ఒక పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, యు ఫీల్ వెరీ స్ట్రాంగ్. అంటే ఒక ధైర్యం ఉంటుంది, అరే ఎప్పుడన్నా ఫోన్ చేస్తే శ్రీరాములు గారికి ఫోన్ చేయొచ్చు అండ్ చేయొచ్చు అని. అండ్ శ్రీనివాస్ అండ్ వివేక్ పేరు మీద మీరు పెట్టాలనుకున్న ఆర్గనైజేషన్ సంపూర్ణం అవ్వాలని అతి త్వరలో అంటే ఒక వర్డ్ వాడ, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్ థింగ్. మినిమం 500 మందితో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. దట్ ఈస్ ఫెంటాస్టిక్. ప్రతి ఒక్కరు కలక అనేది ఒక 5 గురు 10 మంది లేకపోతే 50 మందితో అనుకుంటారు. మీ ఆశ రియల్లీ మీ ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ మనకు ఓటమి మీద అవుతుంది. గెలుస్తామని నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్న ఉన్నాడు, కొంతమంది డిపార్ట్మెంట్ ఎస్ఎస్ఆర్ సిఎస్ఆర్ ఏసీఎస్ఆర్ వాళ్ళని చూస్తే మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది గెలుస్తాము. డెఫినెట్గా శ్రీనివాస్, నేను అంటే బిహాఫ్ ఆఫ్ ఆల్ మెట్రో ఛానల్
తరఫున వి ప్రే ఫర్ యూ, డెఫినెట్ గా గెలుస్తావు, 500 మందితో అని అనాథాశ్రమం అడుగుతావు. ఇదే వేదిక పైన మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ విష్ యూ ద ఆల్ ద బెస్ట్. అండ్ శ్రీరాములు గారు, మీ సపోర్ట్ ఐమ్ రియల్లీ వండర్ఫుల్ అండ్ ఐ టు కంటిన్యూ లైక్ దట్. అండ్ మా తరఫున కూడా, మెట్రో ఛానల్ తరఫున కూడా, వి డెఫినెట్లీ విల్ సపోర్ట్ యూ శ్రీనివాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. అండ్ రియల్లీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటర్వ్యూ? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ హ్యాపీగా. చాలా హ్యాపీ అండి. హ్యాపీ సార్, ఈ రోజు అర్ధరాత్రి కానీ ఫోన్ చేసినా కానీ రాగలిగి నేను ఉండాలని ముందుకు వస్తున్నాడు. అదేవిధంగా ఆయనకి దేవుడు కూడా నిన్న 100 ఏళ్ళు మంచి మంచి ఆరోగ్యం ఉండాలని, ఆయన ఆరోగ్యం ఉంటేనే సొసైటీలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా మా తరఫున ఇంకా ఎక్కువ సేవలు అందించి ఇంకా ఎక్కువ మంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఎక్కువ సమాజ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పని ఆయనకి మెట్రో చాలన తరఫున అందరికీ కూడా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ కీప్ వాచింగ్ మెట్రో ఛానల్. ఐఎమ్ చరణ్ సైనింగ్ అవుట్ ఫర్ దిస్ వీక్. అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ వీకెండ్. అండ్ విల్ యూ సీ ఆఫ్టర్ ద వీక్ సాటర్డే గెస్ట్ ఆఫ్ ది వీక్. థ్యాంక్స్ అ లాట్.